Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జూనియర్ ఎన్టీఆర్ లోకేష్లో పొలిటికల్ హీరో ఎవరంటే తేల్చేసిన ప్రముఖ జ్యోతిష్కుడు జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్. నందమూరి నారా వంశాలకు వారసులు. జూనియర్ ఎన్టీఆర్ నాడు టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు లోకేష్ పార్టీలో నెంబర్ 2గా ఎదిగారు. కారణాలు ఏవైనా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ వ్యవహారాలు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. మంత్రిగా పనిచేసిన లోకేష్ ఇప్పుడు తిరిగి తన పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడుతున్నారు. యువగాళ్ళం పాదయాత్రలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు ఈ ఇద్దరి భవిష్యత్ రాజకీయం, సీఎం అయ్యే అవకాశం పైన ఒక ప్రముఖ జ్యోతిష్కుడు అంచనాలు వైరల్ అవుతున్నాయి. జ్యోతిష్కుడు పివిఆర్ నరసింహారావు ఈ అంచనాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐఐటిఎన్ వేదిక్ ఆస్ట్రాలజర్గా ఉన్నారు. ఈయన వ్యక్తం చేసిన అంచనాల్లో జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్ జాతకం, వారి భవిష్యత్ గురించి వివరించారు. తారక్ లోకేష్ సన్నిహితుల నుంచి వారి పుట్టినరోజు డేటాను సేకరించినట్లు వెల్లడించారు. గతంలో స్వీకరించిన జన్మకాలాలతో తాను సంతృప్తి చెందలేదని, తరువాత స్పష్టమైన సమాచారం వచ్చిందని వివరించారు. లోకేష్ పైన తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. లోకేష్ చాలా తెలివైన వ్యక్తి అని, కానీ బహిరంగంగా మాత్రం కాదని పేర్కొన్నారు. లోకేష్కు ఇగో ఉందని, అదే పెద్ద శత్రువుగా అభివర్ణించారు. లోకేష్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్లో చాలా పేలవంగా ఉన్నారని విశ్లేషించారు. వచ్చే 10 ఏళ్ల కాలంలో లోకేష్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపించడం లేదన్నారు. జూనియర్ ఎన్టీఆర్తో లోకేష్ కలిసి ఉండరని, వారి జాతక లగ్నాలు సింహ మకర కారణంగా విభేదిస్తారని పేర్కొన్నారు. ఒక జూనియర్ ఎన్టీఆర్ను చాలా తెలివైన, ప్రపంచ జ్ఞానిగా విశ్లేషించారు. మేధస్సు, అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో ఉంటారని పేర్కొన్నారు. అహం కూడా అతనికి అడ్డంకిగా ఉంటుందని, కానీ దానిని ఎలా నియంత్రించాలో అతనికి తెలుసునని వివరించారు. అలాగే రాబోయే సంవత్సరాల్లో అతను రాజకీయ అవగాహనను పెంచుకుంటాడని పేర్కొన్నారు. రాబోయే దశాబ్దంలో జనంలో అతని ప్రజాదరణ పెరుగుతూనే ఉంటుందని వివరించారు. తన తాత ఎన్టీఆర్ తరహాలో రాజకీయ విజయానికి దగ్గర అవుతారని అంచనాగా వెల్లడించారు. రానున్న 15 ఏళ్ల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా రాజకీయ విజయం, అధికారం దక్కించుకుంటారంటూ నరసింహారావు ఆసక్తికర విశ్లేషణ చేశారు. ప్రస్తుత ఎన్నికలలో మాత్రం సాధ్యం కాదన్నారు. ఇంకా సమయం పడుతుందని వివరించారు. దీంతో పాటుగా జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ మధ్య చక్కటి సమన్వయం ఉంటుందని పేర్కొన్నారు. ఇద్దరూ రాజకీయంగా జత కడితే ఆ ఇద్దరి కాంబో మంచి సామర్థ్యంతో ఉంటుందని, ప్రజలకు మేలు చేస్తుందని ఆస్ట్రాలజర్ పివిఆర్ నరసింహారావు వెల్లడించారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఆయన ఈ విషయాలను వివరించారు. ఇప్పుడు ఏపీలో రాజకీయంగా పొత్తులు, ఎన్నికలపైన అంచనాలు పెరుగుతున్న వేళ ఈ జ్యోతిష్య విశ్లేషణ వైరల్ అవుతోంది.